అందరికీ థ్యాంక్స్ అండి ఇక్కడికి వచ్చినందుకు. బికాస్ వీళ్ళు డైరెక్టర్ అండ్ మీకు ప్రొడ్యూసర్ కంటే ఎక్కువ నాకు రిలేటివ్స్గా తెలుసు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి అంటే అలుస, అంటే ఇవాళ రేపు రీసెంట్లీ కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీరు అంతా చూసే ఉంటారు. దాని కాన్సెప్ట్ మీద మూవీ మీరు చూశారు. రీసెంట్లీ మీడియా అంతా ఇక్కడ ఉండింది కాబట్టి ఒక్కటి చెప్తాను. రీసెంట్లీ వీ టేకెన్ దిస్ పోస్టర్, ఈ పోస్టర్ లాంచ్ వచ్చేసి ఒక ఇద్దరు ఐపీఎస్లతో చేపించాం. ఒకళ్ళేమో షీ టీమ్ డీసీపీ అనసూయ గారు, రెండోదేమో మన సిపి సజ్జనార్ గారు చేశారు. ఈ స్టోరీ అంటే లైక్ ట్యాగ్ లైన్ చెప్పినప్పుడు ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే యు ఆల్ నోస్ దట్ రైట్ నౌ ఈజ్ ద కింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శేఖర్ థ్యాంక్స్, అండ్ ఎందుకంటే సీరియస్లీ ఆడపిల్లలు ఉన్నారు అండ్ నాకు ఒక కూతురు ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆడపిల్లలకి ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి ఏం జరగకుండా, హుమేర్ ఇట్ మేబీ ఎవరైనా సరే ఆడపిల్ల అంటే మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు కదా. సో కాన్సెప్ట్ మీద శేఖర్ తీశారు, ఇట్స్ ఎ గుడ్ ఫీలింగ్. అండ్ ఫైనల్లీ కమర్షియల్కి వచ్చేసరికి ప్లీజ్ అందరు ఎవరు కూడా పైరసీ ఎంటర్టైన్ చేయకుండా చిన్న సినిమా అయినా సరే వెళ్ళి థియేటర్లో టికెట్ కొనుక్కొని చూడండి. సో కొంచెం డబ్బులు సంపాదించుకుంటారు, ఇట్ ఈస్ ద కమర్షియల్ పార్ట్. ఓకే థ్యాంక్ యూ. హాయ్ అండి అందరికీ, మీడియా వాళ్ళందరూ. అంటే ఇప్పుడు ఈ సినిమా గురించి చెప్పాలంటే నాకు పెద్దగా ఏం తెలీదు, కానీ ఒక్క మాట ఇది చెప్పగలుగుతా. అంటే అమ్మాయి అంటే అలుస అంటే ఆ టైటిల్కే ఒక అర్థం ఉంది. ఏంటంటే ఒక అమ్మాయిని అంత చులకరంగా చూడడమా, అంటే ఒక అమ్మాయి రేపటి అమ్మ అన్నట్టు ఈ సినిమా ఒకటి మన మెసేజ్ అన్నమాట, మన ఇప్పుడు జరుగుతున్నటువంటి మెసేజ్. సో నేను పెద్దగా హిట్ ఉంటుంది సూపర్ హిట్ అని నేను చెప్పను. సో మీరే చూస్తే మీకే అర్థమవుతుంది సినిమా ఎలాంటిదో. ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడాను, థ్యాంక్స్. నా నమస్కారాలు. ప్రత్యేకంగా పెద్దలు గౌరవనీయులు వాళ్ళ వారి గురించి ఒక వాళ్ళు ప్రధాన రామకృష్ణ గౌడ్ గారికి, మన రామ్ సత్యనారాయణ గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను పెద్దలు. సో అమ్మాయి అంటే అలుస మన నేనే శేఖర్ అనేది ఒక రేర్గా వాడేటువంటి మనకు ఒక అంశం. నేనే శేఖర్ అంటుంటే బయట మనం ప్రతి ఒక్కరూ సాధారణంగా మనం బాటసారిలాగా ప్రయాణించేటప్పుడు ఆ పదంలో నేనే శేఖర్ అనేది నేను శేఖరు అని చెప్పినట్టు ఎదుటి వాళ్ళకి ఆ పదములు పలికేటప్పుడు నేనే శేఖర్ తన ఇంట్రడ్యూసింగ్ చేసుకున్నట్టుగానే ఒక అర్థం ఉంది. సో అమ్మాయి అంటే అలుస ఈ పదంని పొడిగిస్తే ఒక కవి ఎన్ని పేజీలైనా రాయగలరు. అంటే స్త్రీ గురించి మహానుభావులు కవులు ఎంతంత వర్ణన చాలా చేస్తున్నారు. మన ఎప్పటి నుంచో పురాతన కాలంలో అంటే నేటి బాలలో రేపటి పోయినట్టు మనం కూడా స్త్రీ అభ్యాసంతోనే ప్రతి ఒక్క బాటలో కొనసాగినాయి. సో నేనే శేఖర్ అనే మన హీరో గారు ఈ చిత్రాన్ని నిర్మించడం చాలా గొప్ప విషయం. కానీ ఇది పాజిటివ్ టైటిల్, ఇది ప్రతి ఒక్కరిలో తెచ్చుకొని పోయి ఎంతో ఘన విజయాన్ని సాధించేటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. కానీ ఇంకొక అంశంగా చెప్పుకోవచ్చు, సామాజిక అంశం ఉందండి. అది ఇప్పుడు జరిగిన మన ఇన్సిడెంట్ జరిగిన దానికి కరెక్ట్గా దీనికి సెట్ అవుతుంది. నేను చూశాను, సినిమా చూశాను, చాలా బాగుంది, పాటలు కూడా చాలా బాగున్నాయి. ఈ సామాజిక అంశం ఏంటంటే ఇప్పుడు జరిగే దానికి పరిణామం ఎలా ఉందో కరెక్ట్గా దీనికి సెట్ అవుతుందని నేను భావిస్తున్నాను. ఘన విజయాన్ని సాధించాలని కోరుకుంటూ నేను ఒక చిన్న 4 లైన్లు నేను రాసింది, ఒక పాటలు పాడతాను. ఆనాటి నుండి ఈనాటి వరకు తీరాలేదమ్మ శాపం, ఆ సీత నుండి ఈ సీత దాకా మారాలేదమ్మ లోక, ఆడదంటే అమ్మరా అంత చులకనా, అక్క చెల్లి ప్రేమ నీకు చేటు చేసేనా, లలి లలమా ఉదర్శలేనమా, ఇది తరతరాల చరిత చెప్పే కథలు నిజమమ్మా, ఆనాటి నుండి ఈనాటి వరకు, ఆనాటి నుండి ఈనాటి వరకు తీరాలేదమ్మ శాపం, ఆ సీత నుండి ఈ సీత దాకా మారాలేదమ్మ లోక. ధన్యవాదాలు. నా హృదయపూర్వక వందనాలు. ఇది నా ఫస్ట్ మూవీ అండి, ఇది నా ఫస్ట్ పరిచయం యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా.
నేను ఏం మాట్లాడాలో అసలు ప్రిపేర్ కాలేదు. అంత నాకు కొద్దిగా భయంగా ఉంది. పెద్దల పక్కన కూర్చోవడానికి అసలు నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు, ముఖ్యంగా నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా గ్రహించినందుకు డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి నా వందనాలు. ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అండి. ఇది అందరూ చూసి కొద్దిగా ముందు జాగ్రత్తలు తీసుకోవడానికి కొంచెం మెసేజ్ ఉంది దీంట్లో ఆడవాళ్ళకి. సో అందరూ చూసి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. దేనేశేఖర్ నిర్మించిన అమ్మాయి అంటర్స్ చిత్రానికి ఈరోజు ఫ్రీ ఆడియో రిలీజ్ ఫంక్షన్కి వచ్చిందనుకు ముఖ్య అతిథి పతాన రామకృష్ణ గౌడ్ మా మామగారికి, నాకు ఇష్టమైన మా అన్న, వీళ్ళిద్దరూ చిన్న సినిమాలకు నిర్మాతలు. ఎక్కడ ఇబ్బంది ఉన్నా టక్కన వస్తే పిలిస్తే పలుకుతారు. ఎవరైనా టక్కన గుర్తొచ్చి వీళ్ళిద్దరు. ఈ పతాన రామకృష్ణ గౌడ్ గారు కూడా మాకు బాగా చేశారు. రామ సత్యనారాయణ కూడా నేను నాగసరితో సినిమా చేసినప్పుడు సరే ఏది ఏమైనా కానీ అమ్మాయి అంటారు అని నేనే శేఖర్ నాకు బాగా క్లోజు. ఈ అబ్బాయి మంచి నిర్మాతలకు చాలా హెల్ప్ చేశాడు. వాళ్ళు ఇప్పుడు పెద్ద నిర్మాతలుగా ఉన్నారు. ఈ డైరెక్టర్లు కూడా పెద్ద డైరెక్టర్లుగా ఉన్నారు. కానీ మా నేనే శేఖర్కి ఎవరు ఏమీ చేయలేకపోయినారు. నో డిస్పాయింట్ ఇది. కానీ కష్టపడి చాలా 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 కష్టపడి సినిమా చేశాడు. ఈ సినిమా అనంతపూర్లో 3 రోజులు 4 రోజులు వారం అని ప్రతి షో ఫుల్ అయ్యేకి నేను ట్రై చేసి నా శక్తి వంచ లేకుండా చేద్దామని అది నేను ఇవ్వగలను గిఫ్ట్ ఈ అబ్బాయికి. ఆ కలెక్షన్ నేను ఈ అబ్బాయికి సొంతంగా చేపించి నా కోరిక. ఈ నేనే శేఖర్ మంచికి సక్సెస్ కావాలని కోరుకుంటూ. కృష్ణ చౌదరి గారు, మీరు చేపించిపోయిన సినిమాలు అంత దమ్ముంది, డెఫినెట్గా మంచి ఖచ్చితంగా డౌట్ లేదు. ఖచ్చితంగా మా అనంతపూర్లో మంచిగా సినిమా రిలీజ్ చేయించి బాగా శాయశక్తిలో కృషి చేయాలని నాకు నేనే శేఖర్కి నేను ఇది తోడ్పడక ఉంటానని కోరుకుంటూ సభాముఖంగా చెప్తున్నాను. ఫ్యూచర్లో కూడా మంచి డైరెక్టర్ అవుతాడు, మంచి హీరో అవుతాడు 100%. ఇది నేనే శేఖర్ మంచి సినిమా అవుతుంది. సినిమా కూడా అందరూ చూడాలి, బాగుంటుంది. మీడియా మిత్రులకు అందరికీ నేను కూడా చూశాను, చాలా బాగుంది. ముందుగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ అమ్మాయి అంటే అలా టైటిల్ ఉంది కదా, ఆ టైటిల్ నేను దిశ గారికి అంకితం చేస్తున్నాను. ఎందుకంటేనండి చిన్న ఉదాహరణ చెప్తానండి. నేను టీవీ చూస్తున్నానండి, నా కూతురు చిన్న అమ్మాయి. నేను టీవీ చూస్తున్నాను, నా చిన్న అమ్మాయి, నా కూతురు కూడా టీవీ చూస్తుంది. ఆ సంఘటన టీవీలో వస్తున్నట్టు చూసి కళ్ళు తిరిగి పడిపోయింది, నా కూతురు పడిపోయింది. నేను షాక్ అయిపోయాను, ఏం చేయాలి? ఎందుకని హాస్పిటల్ తీసుకెళ్ళాను, ఎందుకంటే ఆ టెన్షన్ తట్టుకోలేక మాకు కూడా ఏదైనా ఇట్లా అవుతుందేమో అని ప్రతి ఆడపిల్ల చిన్నపిల్లలు కూడా బాధపడుతున్నారండి. ఆ టీవీ చూసిన తర్వాత నిజంగా ఏడిపోచ్చింది అందరికీ కూడా. అది నాకు చాలా బాధ అనిపించింది. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఆడదంటే ఒక శక్తిరా. మీ ఇష్టం వచ్చినట్టు 8 నెలల పిల్ల, 5 సంవత్సరాల పాప, 10 సంవత్సరాల పాప, 16 సంవత్సరాల పాప, పెళ్ళైనోళ్ళు, ముసలోళ్ళు అందరినీ పాటు చేస్తున్నారు చూసారా? ఎందుకు లేదు అంత మీకు ఎంత ఎంతసేపు చేస్తారా? 5 నిమిషాలు, 10 నిమిషాలు, అరగంట, గంట, అంతే కదా. కానీ ఆడ తలుచుకుంటే 24 గంటలు ఉండగలదు. అంత బలమున్న ఆమె అణిగిమణిగి ఉన్నప్పుడు ఒక మగాడిగా మీరు ఎందుకు ఎగిరి పడతారు? ఎందుకు ఏం సాధిద్దామని మీరు అలా చేయటం వల్ల మీకు 3rd డిగ్రీ ఉంటుంది, ఎన్కౌంటర్లు ఉంటాయి, తర్వాత మీరు పోతే పోయారు. కానీ మీ అమ్మ, మీ నాన్న, మీ చెల్లి వీళ్ళందరూ నాకు చూసారా? వాళ్ళు సొసైటీలో తిరగలరా? తిరగలేరు. నేను చెప్పేది ఏంటంటే మీరు అర్థం చేసుకోండి, తప్పు పనులు చేయదు. ఆడపిల్లల్ని బాగా చూసుకోండి, ఒక సోదర భావంతో మెలగండి. నేను చెప్పదలుచుకునేది అండి. నాకు నిజంగా మాటలు రావట్లేదు, ఏడుపు వస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఈ సంఘటన జరిగిన తర్వాత. అమ్మాయి అంటల్స్ సినిమా గురించి నేను చెప్తానండి. ఈ సినిమాకి ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో నేను, నాతో పాటు ఇంకో హీరో నన్ను కార్తిక్ రెడ్డి. నాకు చాలా సపోర్ట్ చేశారు మాధవ్ రెడ్డి, అలాగే వాళ్ళ ఫాదర్ భాస్కర్ రెడ్డి గారు, తర్వాత మా బావ హరికృష్ణ సరిపూడి, శేషు గారు, వీళ్ళందరూ నాకు హెల్ప్ చేశారు. ఈ సినిమా అసలు ఎలా మాట్లాడాలి నాకే తెలియట్లేదు. నేను సగంలో ఆగిపోయిందండి ఈ సినిమా. నాకు పెద్ద సర్కిల్ ఉంది ఇండస్ట్రీలో. పెద్ద సర్కిల్ అంటే నేను మహేష్ బాబు, ప్రభాస్ గారు, ప్రభాస్ గారు,
రవితేజ గారు, నితిన్ గారు, అర్జున్ గారు, జగపతి బాబు గారు, అందరు హీరోలు, పెద్ద పెద్ద డైరెక్టర్లు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ రాజమౌళి గారు, సుకుమార్ గారు, వీళ్ళందరితో వర్క్ చేశాను. వీళ్ళందరితో వర్క్ చేశాను. ఆ అనుభూతి, నేను యాక్చువల్గా ప్రొడక్షన్ మేనేజర్ అండి. ప్రొడక్షన్ మేనేజర్ నుంచి ఎగ్జిక్యూటివ్ మేనేజర్ అయ్యాను. అయిన తర్వాత ప్రొడ్యూసర్ని అయ్యాను. ప్రొడ్యూసర్స్ రెండు సినిమాలు తీశాను పార్ట్నర్షిప్లో. తర్వాత థర్డ్ సినిమా అన్నీ నేనే చేసుకున్నా. అంటే అన్నీ నేనే ఎందుకు చేసుకున్నా అంటే నా దగ్గర అమౌంట్ లేదు, కానీ నాకు సినిమా తప్పితే వేరే ప్రపంచం తెలియదు. నేను సినిమా ఫీల్డ్లో ఉండాలి, సినిమా ఫీల్డ్లోనే చావాలి, అది నేను అనుకున్న మాట. ఫైనల్గా కూడా చెప్పేది అదే, నేను సంపాదించని సంపాదించకపోని నేను ఇండస్ట్రీలోనే ఉంటా. అయితే సినిమా స్వకంలో ఆగిపోయిందండి. ఆగిపోతే నేనేం చేశానంటే, ఏం చేయాలి, నా అమ్మాయి అంటే ఆలోచన, అది చాలా పవర్ఫుల్ ఆలోచన అండి. అది ఆ కథ అనేది మామూలు కథ కాదు. ఆ ఆలోచన నా మైండ్లో ఉండి నాతోనే ఉండిపోకూడదు. నాతో ఉండిపోయింది అనుకో, అది నాతోనే అయిపోతుంది, నేను స్వార్థపడిన అవుతా. అయితే నా దగ్గర డబ్బుల్లో ఏముంది, ఇల్లు ఉంది, ఇల్లు అమ్మేద్దామని ఫిక్స్ అయిపోయానండి. కానీ నా మిస్సెస్ ఒప్పుకోలేదు, పాప మా అమ్మాయికి రాలు. ఒక మాట్లాడు మాట్లాడి సంతం కూడా పెట్టడం తెలియదు. నేనేం చేశానంటే పేపర్ల మీద వేరే రకంగా మాట్లాడి సంతకాలు పెట్టేసుకుని ఇల్లు అమ్మేసి ఈ సినిమా కంప్లీట్ చేశానండి. ఇది ఎందుకంటే ఇదంతా కూడా నాకు డబ్బులు వస్తాయో రావో సెకండరీ అండి. వస్తే పోతే పోతాయి, అది వేరే విషయం. నేను దాని గురించి ఆలోచించలేదు. కానీ ఈ అమ్మాయి ఎంటాల్సాలో సినిమాలో ఉన్న మ్యాటర్ మాత్రం ప్రపంచానికి తెలియాలి. అది తెలియాల్సిందే. ఎందుకంటే అటువంటి సబ్జెక్టు, ఇంకా నేను చెప్తున్నాను, అది చూసిన తర్వాత ప్రతి మగాడు ఉచ్చ పోసుకుంటాడు, ప్రతి ఆడమ్మాయి చాలా జాగ్రత్త పడతారు. ఇది నేను చెప్పదలుచుకున్నదండి. అసలు అమ్మాయి అంటే ఏంటనుకుంటున్నారు? అమ్మాయి అంటే ఓ అమ్మ, ఓ కూతురు, ఓ చెల్లి, ఓ అక్క, ఓ భార్య, ఇన్ని అర్థాలు వచ్చే అమ్మాయిని ఏడిపించడం ఎంతవరకు కరెక్టరా? అసలు మీరు ఏ రకంగా ఎక్కడున్నారా? సొసైటీలో ఉన్నారా, అడవిల్లో ఉన్నారా? అర్థం కావట్లేదు నాకు. కాలం మారినా మగాడు మాట్లాడలేదు, కాలం మారినా మగాడు మారడం లేదు. మన మగజాతి తల దించుకునేలా చేస్తున్నాడు. ఇకనైనా మారండి, లేదంటే నా అమ్మాయి అంటే అలసిన సినిమా చూసైనా మారండి రా. సిగ్గు వస్తుంది నాకు. తిట్టాలనుంది కానీ మీడియా ముందు తిడితే హైలైట్ అవుతారు. కానీ నేను అలా చేయను, ఎందుకంటే నాకు ఒక ఇది ఉంది, నాకు ఒక ఆలోచన ఉంది. కానీ మారండి, ఏముంది రా చిన్నపిల్లల్లో? మీరు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు చెప్పండి. పాపం ప్రియాంక రెడ్డి, దిశ గారు డాక్టర్, ఎంత కష్టపడి చదివించుంటారు పేరెంట్స్, తెలుస్తుందా మీకు? అదే మీ చెల్లె, మీ అక్క, మీ అమ్మకు, మీ కూతురుకు ఎవరికైనా జరుగుంటే చంపాలనిపిస్తుందిగా అవతల వాళ్ళని? ఎందుకు ఇలా ఆలోచిస్తారు? మారండి రా, ఇక్కడి నుంచి అయినా మారండి. మారి సొసైటీని బాగు చేయండి. సొసైటీని బాగు చేయకపోయినా పర్లా, మీ ఇంట్లో హ్యాపీగా ఉండండి, మీ వాళ్ళు సంతోషంగా ఉండండి. నేను చెప్పదలుచుకున్నాను, ఇదే చెప్తున్నాను. మా అమ్మాయి అంటల్స సినిమా చూడండి, చూసి బుద్ధి తెచ్చుకోండి. అది నచ్చితే ఎంకరేజ్ చేయండి. ఇదే నేను చెప్పదలుచుకున్నాను. మరొకసారి అందరికీ నమస్కారం, ఉంటాను. థ్యాంక్ యూ. ఈ స్టేజ్ని అలంకరించిన పెద్దలకి, మీడియా మిత్రులకి, వచ్చిన విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అమ్మాయి ఏంటి అలస టైటిల్లోనే ఉంది ఆ విషయం. ఏంది పరిస్థితి, ఏం జరుగుతుంది అనేది కాన్సెప్ట్ కోసం షేర్ గారు ఒకరోజు నన్ను గురించి ఇలా చేద్దామనుకుంటున్నాను అని చెప్తే, సరే ఒక రోల్ ఉంది, చిన్న రోల్ చేయాలి నువ్వు కంపల్సరీగా అనేసి రిక్వెస్ట్ చేశారు. సరే చేద్దామని చెప్పేసి అందరం చాలా కష్టపడి చాలా ప్రదేశాలకు వెళ్ళి తిరిగి లొకేషన్స్ కోసం ఇలాంటి లొకేషన్స్ కావాలి అని చెప్పి అలాంటి లొకేషన్ సెలెక్ట్ చేసుకొని వాటి కోసం చాలా తిరిగి చాలా కష్టపడి చాలా బాధలు పడి ఈ సినిమాని రిలీజ్ డేట్ వరకు తీసుకొచ్చాడు. అలానే టైటిల్ గురించి చాలా అందరూ ఏదో అనుకుంటారు, అమ్మాయి అంటే అలుసా అని. ఆ టైటిల్ సెలెక్ట్ చేయడానికే కనీసం 1 మంత్ పట్టింది. ఇలాంటి టైటిలే ఉండాలి, అందరూ ఇలా టైటిల్ పెడితే దాన్ని యాక్సెప్ట్ చేస్తారా చేయరా, జనాల్లో రిసీవింగ్ ఎలా ఉంటుంది, రిసీవ్ చేసుకోగలరదా చేసుకోలేరా అనే దాని గురించి కూడా 1 మంత్ పట్టింది. కానీ దీనికి ఈ టైటిలే పెట్టాలని చెప్పి కంపల్సరీగా ఫిక్స్ అయిపోయి షేర్ గారు దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అలానే మ్యూజిక్ గురించి వచ్చేస్తే, సార్ మ్యూజిక్ గురించి, దాని గురించి 2-3 మంత్స్ మ్యూజిక్ డైరెక్టర్ని ఏడిపించి మరీ మ్యూజిక్ చేయించారు. మీరు చూసారు ఆడియో, చాలా బాగుంటుంది. మీరు ఇప్పుడు వెళ్ళేటప్పుడే నేను ఏనండి, ఒక్క నిమిషం మర్చిపోయా, ఈ సినిమాలో పాట ఇండస్ట్రీకి వచ్చి నాగశౌర్యతో ఒక మంచి సినిమా తీసిన మా చౌదరి గారికి ఈ టీం అందరికి కూడా అభినందన తెలియజేస్తున్నా.
శాఖ అందరూ తప్పట కొట్టారు. అది మాత్రం చాలా తప్పది. ఇల్లమ్మని అమ్మి సినిమా తీయడం అనేది నేను ఖండిస్తున్నాను. దాన్ని సినిమా తీయడానికి అతనికి పోలంత అనుభవం ఉంది. ప్రొడక్షన్ మీద చేశాడు చాలా సినిమాలు. నాకు కూడా తెలుసు, మన అమ్మ రాజశేఖర్ గారి సినిమా కూడా వర్క్ చేశాడు. మంచి మనిషి అతను. అతనికి ఇంత బ్యాక్గ్రౌండ్ నుండి కూడా ఇల్లమ్మి సినిమా తీయడానికి నేను చాలా బాధపడుతున్నాను అతని గురించి. అయితే అతనికి కంచి దీని మీద సబ్జెక్ట్ మీద సినిమా మీద అంత కాన్ఫిడెన్స్ ఉండి చేశాడని చెప్పి నమ్ముతున్నా. నాకు తెలిసిన విషయం ఏంటంటే సీక్రెట్ ఇప్పుడే లీక్ అయింది. మ్యాటర్ లీక్ అయింది ఏంటంటే జనరల్గా డిస్ట్రిబ్యూటర్లు ఎవరు కూడా ఏ ఆడియో ఫంక్షన్ రారండి. నైజం డిస్ట్రిబ్యూటర్ గారు ఏమో స్టేజ్ మీద ఉన్నారు, సీరియల్ డిస్ట్రిబ్యూటర్ గారు ఏమో ఎదురున్నారు. అలాగే ఆంధ్రాంత సినిమా కొన్ని చాలా సినిమాలు కొన్ని రిలీజ్ చేసిన మా బాబిరాజు గారికి ఉన్నారు. అలా కృష్ణా జిల్లా డిస్ట్రిబ్యూటర్ రమణారెడ్డి గారు ఉన్నారు. అంటే వీళ్ళందరికీ సినిమా బాగుందని మ్యాటర్ ఎక్కడ లీక్ అయింది. కాబట్టి శేఖర్ని ఏదో విధంగా పడగొట్టే సినిమా దొబ్బేద్దామని ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఈ సినిమా సక్సెస్ అవుద్ది గ్యారంటీగా. ఆ డబ్బులు మాత్రం అతనికి ఇచ్చి మళ్ళీ ఇప్పుడు క్యాష్ ఇవ్వడం కుదరదు, ఆర్టీజీఎస్ అంటాను. ఏమంటే అతని ఇల్లు అతనికి వచ్చేలా చేసే బాధ్యత మీ డిస్ట్రిబ్యూటర్ మీద అందరి మీద ఉంది. సినిమా తీయడం వరకు అతని డ్యూటీ అతను చేశాడు. సినిమాని ప్రేక్షకుడి దగ్గరికి తీసుకెళ్లే బాధ్యత ఓన్లీ డిస్ట్రిబ్యూటర్దే. ఆ డిస్ట్రిబ్యూటర్ మీరు మంచివాళ్ళు కాబట్టి ఈ ఫంక్షన్కి వచ్చారు. కాబట్టి బాధ్యత మీ అందరి భుజాన్ని పెడుతున్నాం. ఇక్కడ చిన్న సినిమాకి 22 కెమెరాలు వచ్చినాయండి. వీళ్ళు ఇప్పుడు లెక్కేసాం ఇద్దరు కలిసి రామకృష్ణ గారు. దానికి కారణం ఏంటంటే ఈ సినిమాలో విషయం ఉందని. కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా ఇలా ఎలా నవ్వుతూ ఉన్నాం మనం, ఆ సినిమా కూడా అలాగ నవ్వుతూ సినిమా రిలీజ్ అవ్వాలి, సినిమా సక్సెస్ పొందాలి. ఎందుకంటే శేఖర్ పడిన తపనకైనా ఈ సినిమా హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకో కొత్త విషయం ఏంటంటే జనరల్గా చిన్న సినిమాలకి థియేటర్లు దొరకట్లేదు, లేకపోతే ఆరు నలుగురు ఎన్ని ట్రాష్ తప్పు ఎన్నెనో. సినిమా బాగుంటే, చిన్న సినిమా బాగుంటే కొనడానికి నెంబర్ 1 ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు కూడా ఉన్నారు. దాని ఉదాహరణ పలాస అనే సినిమా చూసి అల్లు అరవింద్ గారు అండ్ మైత్రి మూవీస్ వాళ్ళు కలిసి జాయింట్గా సినిమాని ఆంధ్రప్రదేశ్ అంతా కూడా కొనడం జరిగింది. అలాగే చాలా సినిమాలు చూసి మా బాబిరాజు గారు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా కొనడం జరిగింది. ఇవన్నీ ఏంటంటే మనం ఏదో సినిమా తీసామంటే జనం రారు, డిస్ట్రిబ్యూటర్లు రారు, ప్రేక్షకులు రారు. మనం నిజంగా మంచి సినిమా తీస్తే ఖచ్చితంగా డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు, ప్రొడ్యూసర్లు ఉంటారు, దానికి సంబంధించిన అవుట్లెట్ కొంటా కూడా అందరూ ఉన్నారు. దీని ఉదాహరణ చెప్పిన పలాస సినిమాని, అలాగే మన ఏడు చేపల కథ సినిమా అయిందండి. చిన్న సినిమాల్లో ఈ మధ్య గొప్ప విజయం పొంది ఫంక్షన్కి అతిథిగా వచ్చిన మా రామ సత్యనారాయణ అన్నగారు, అలాగే మా జీవి చౌదరి, మా టీఎఫ్సిసి సెక్రటరీ గారు, అలాగే ఈ చిత్ర నిర్మాత అండ్ డైరెక్టర్ నేనేశ్ శేఖర్ గారు, అండ్ హీరో కూడా దీంట్లో, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అవినాష్, అలాగే ఇంకా ఇక్కడ రైటర్స్, పార్ట్నర్ ప్రొడ్యూసర్స్, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా. మా రామ సత్యనారాయణ చెప్పినట్టు నిజంగా చిన్న సినిమా అయినా పెద్ద మనసుతో వచ్చిన మా డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ నమస్కారాలు. సినిమా చిన్న పెద్ద ఎక్కడ ఉంటుందంటే సినిమా హిట్ దగ్గర ఉంటుంది. చిన్న సినిమా అయినా సూపర్ హిట్ అయితే అదే పెద్ద సినిమా. ఈరోజు రిలీజ్ అయిన మా సినిమా కూడా ఈరోజు మంచి ఓపెనింగ్స్ వచ్చినాయి చిన్న సినిమా అయినా సుధీర్ సినిమాకి. అలాగే ఈ మధ్యలో మంచి కథ ఉన్న సినిమాలు చాలా చిన్న సినిమాలకు మంచి కలెక్షన్స్ ఉన్నాయి. అలాగే ఆ కోవకే మా శేఖర్ సినిమా కూడా ఉండాలని నిన్న కోరుతా ఉన్నా. ఎందుకంటే ఆయన మంచి, చాలామంది సినిమా వాళ్ళ దగ్గర పనిచేసి మేనేజర్గా పనిచేసిన వాళ్ళకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అందులో ప్రతిదీ చిన్నది పెద్దది అన్నీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కాబట్టి ఆ అనుభవంతో ఆయన ఎలాంటి సినిమా అయితే ప్రస్తుతం నడుస్తుంది, అలాగే ఈ మధ్యలో దిశ సంఘటన జరిగింది, దానికి సంబంధించి ఎలాంటి కథ అయితేనే బాగుంటుందని దాన్ని అలా ముందుకు తీసుకొని చేయడం అనేది గ్రేట్. చూస్తే కూడా దాదాపుగా మీ సీన్స్ కూడా అలాగే ఉన్నాయి, సాంగ్స్ కూడా దానికి తగ్గట్టుగా బాగా ఉన్నాయి, మంచి మ్యూజిక్, మంచి లిరిక్ ఉంది. దీన్ని ఇలాంటి సినిమాలని, చిన్న సినిమాలని ఆదరిస్తే ఇంకా ఎక్కువ మంది ఎక్కువ సినిమాలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రేక్షకులు కూడా ఇలాంటి సినిమాలని ఆదరించాలి. ఇలాంటి సినిమాలని విజయవంతం చేస్తే శేఖర్ లాంటి వాళ్ళు ఇంకా సినిమాలు తీయడానికి ముందుకొస్తారు. చిన్న సినిమానే హిట్ అయితే ఇండస్ట్రీ హిట్ అయినట్టు లెక్క. ఎందుకంటే చిన్న సినిమాలో పనిచేసే వ్యక్తులందరికీ
లాభం జరుగుతుంది కాబట్టి ఇలాంటి సినిమాలకి అందరి ఆదరణ ఉండాలి. దీనికి డెఫినెట్గా ఇప్పుడు నాకు నా దగ్గరికి శేఖర్ వచ్చిన మా జీవి చౌదరి పేరు చెప్పి డెఫినెట్గా నా సహకారం కూడా పూర్తి సహకారం ఉంటుంది. తప్పకుండా నీకు నైజాంలో